రామయ్యంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రామయ్యంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిపై గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో ధర్నా నిర్వహిస్తున్న స్థలానికి రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ తన పోలీస్ బృందం చేరుకుని ఆందోళనకారులను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని దాని వలన తరచూ ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి అయినా వెంటనే అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు పరిస్థితి చూస్తే కొంచెం అవిటివాడి లెక్క తయారైపోయింది. ఎంతో అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయింది. మరి 2018లో శాంక్షన్ అయిన దాదాపు 8 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఎక్కడైపోయినాయో తెలియదు. ఇది కనీసం ఒక పల్లె గ్రామానికంటే అద్వానంగా తయారైపోతుంది రోజు రోజుకు. రామాయణపేట పక్కనే ఉన్న బిక్కనోడ్ చూస్తే ఎంతో అభివృద్ధిలో ముందడుగు ఉంది. అని రామాయణపేటకి ఏంది ఏమైంది, రామాయణపేట నాయకులకు ఏమైంది, ఈ దీనికి సమాధానం మనం ఈ యొక్క ఎమ్మెల్యే మళ్ళా ఈరోజు పల్లె జితేందర్ గౌడ్ కూడా మనం రావాల్సిందిగా కోరినాం ధర్నాను, కానీ రాలేకపోయారు. ఏ ఈక్యూ రమ్మని కూడా చెప్పినాం, రాలేకపోయారు. కానీ ఎందుకు వీళ్ళు ముఖం చాటేసుకుంటున్నారో తెలియదు. దీనికి వెంటనే అధికారులు స్పందించి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ శాఖ అదేవిధంగా మండల శాఖ ఆధ్వర్యంలో మా జిల్లా పిలుపు మేరకు రామాయణపేటలో ఏదైనా ప్రధాన రహదారి ఉంది అంటే మెదక్ బ్రాకన్పేట బ్రిడ్జ్ నుంచి ఎస్సీ కాలనీ ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న రోడ్డు దాదాపు 2016లో మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క రోడ్డు కోసం 7 కోట్ల 80 లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ రోడ్డు డివైడర్లు లేక అదేవిధంగా పూర్తి అసంపూర్ణంగా ఉండటంతో చాలామంది చనిపోయారు పిల్లలు, అదేవిధంగా తల్లలకు గాయాలయ్యి యాక్సిడెంట్లయ్యి మహిళలకు అదేవిధంగా విద్యార్థులు కూడా బండ్ల మీదకి పడి దెబ్బలు తగిలినాయి. చాలామంది కాళ్ళల్లో కూడా రాడ్లు ఉన్నాయి, మా గల్లీలో ఉన్నారు, కాళ్ళల్లో కూడా రాడ్లు ఉన్నాయి. చాలామంది దెబ్బలు తగిలినాయి. వీరు చనిపోవడానికి అదేవిధంగా వీళ్ళు గాయాల పాలు కావడానికి వీరు ఈ విధంగా అయినందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ యొక్క రామాయణపేటకు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కానీ ఈ యొక్క హరీష్ రావు గారి కానీ చేసింది ఏమీ లేదు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మేము ఒకటే అడుగుతున్నాము, వెంటనే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ రామాయణపేట మండలి, నిజాంపేట మండలి, రామాయణపేట టౌన్ మొత్తం కలిపి జనాభా దాదాపు 60,000 జనాభా ఉంటుంది. వీళ్ళందరూ కూడా 30 గ్రామ పంచాయతీ నుంచి ప్రతిరోజు రామాయణపేట టౌన్ కేంద్రంగా చాలామంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఇంతమంది ప్రయాణిస్తున్నా కానీ ఈ రోడ్డు మరమ్మతులు అసంపూర్ణంగా వదిలేసి కంకర తేలి రోడ్లు డివైడర్ లేకుండా అటు ఇటు రోడ్డు వెడల్పు కాకుండా ఈ విధంగా మధ్యలో వదిలిపెట్టేసిన కాంట్రాక్టరు అదేవిధంగా ఏఈ విజయసారథి గారిని మేము ఒకటే అడుగుతున్నాము, వెంటనే మీరు ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ చేపిస్తారా, లేకపోతే హరీష్ రావు గారి దగ్గరికి పోతారా, లేకపోతే మన కేసీఆర్ గారి దగ్గరికి పోతారా, వెంటనే ఈ యొక్క రామాయణపేటలో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టాలి.